హాయ్ విజయ్ సార్. హాయ్ అండి. హాయ్ రాజ్ తరుణ్ గారు. హాయ్. సూపర్. ఎలా ఉన్నారు ఇంతకి? ఐమ్ సూపర్ గుడ్. అంతేనా? అదే తెలిసిపోతుంది పవర్ ప్లే. ఎక్కడ సార్ పాపం హీరో గారికి పవర్ ఉంచట్లేదు. బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్. ఎస్ అండి, బ్యాక్ టు బ్యాక్. తను ప్రమోషన్స్లో ఉన్నారు, సో ఇంకో షూటింగ్స్ చేస్తున్నారు. షెడ్యూల్ భలే ఉంటుందండి. 6 నుంచి మార్నింగ్ 5 దాకా షూటింగ్, మళ్ళీ పొద్దు నుంచి ఈవినింగ్ దాకా ప్రమోషన్స్, మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 5 దాకా షూటింగ్. మరి ఎప్పుడండి నిద్ర, ఫుడ్? ఆయన మర్చిపోయి ఆర్డర్ లేదు. అయ్యో, సో మరి సినిమా రిలీజ్ అయ్యి గుర్తించుకుంటే అంతేనా సార్? మరి పవర్ పవర్ ఇవ్వాలి అంటే ఎలా ఎలా ఇస్తారు పవర్? మరి ఏం లేదండి, తనకి ఒక కొడుతుంటారండి. కాదు కాదు, తనకు ఒక లింక్ పంపించాను, తన సినిమా చూసుకుంటారు అంతే. ఈ సినిమానే పవర్ ప్లే సినిమా లింక్ చూపించాను తనకి. తన మొబైల్లో సినిమా చూసుకున్నాక ఆటోమేటిక్గా పవర్ వచ్చేస్తుంది. పవర్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, సూపర్. విజయ్ గారు, విజయ్ కుమార్ గారు అంటే జనాల్లో ఒకటి, 3 ఫిలిమ్స్లో కూడా ఒక లవ్, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, యూనిక్ టైటిల్స్ ఉంటాయి అన్నారు. సో ఏంటి సార్ ఇప్పుడు కంప్లీట్గా ఒక డిఫరెంట్? మాకేంటంటే రాజ్ తరుణ్ గారు అంటే పక్కింటి అబ్బాయో ఎదురింటి అబ్బాయో లేకపోతే మా ఫ్యామిలీలో ఒక మెంబరో అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ పవర్ ప్లే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ అబ్బాయి మా అబ్బాయేనా, మా పక్కింటి అబ్బాయి అనుకున్నాం ఎన్ని రోజులు, ఏంటి అబ్బాయి ఇంకొక అబ్బాయిలా కనిపిస్తున్నారు అన్న ఫీల్ని క్రియేట్ చేశారు. సో ఏంటి ఆ డిఫరెన్సెస్? అంటే బేసికల్గా మొరే బుజ్జిగా అయిన వెంటనే కదండి, మళ్ళీ అలాంటి సినిమా చేయకూడదు. వెంట వెంటనే సేమ్ కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తే ఆడియన్స్ కూడా అంత ఫీల్ రాదు, బోర్ ఫీల్ అవుతారు. సో కొత్తగా ఉండాలి. సో నేను కూడా ఇప్పటిదాకా చేయని సినిమా ట్రై చేద్దామనేసి. అలాగని ఇదేమి రిస్క్ ఇదేం కాదండి, పర్ఫెక్ట్ గ్రిప్పీగా ఉండేటువంటి స్టోరీతోటి మేము ముందుకు వస్తున్నాం. రాస్తారని చెప్పండి. ఇప్పటి వరకు అంటే చాలా వరకు యూనిక్ యూనిక్ కాన్సెప్ట్స్తో, అంటే ఎంటర్టైన్మెంట్ జోన్ కానివ్వచ్చు, మీ బాడీ స్లాంగ్ కానివ్వచ్చు, ఎవ్రీథింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా చేశారు. సో మరి విజయ్ సార్ అన్నాక ఆల్రెడీ అన్ని హిట్ ఖాతాలు అతని దగ్గర ఉన్నాయి రెడీగా, ఏది యావరేజ్ అని ఏం లేదు. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఒరే బుజ్జి గారితో ఆల్రెడీ మీ ఇద్దరికి ఒక మంచి బాండింగ్ ఉంది. సో మళ్ళీ వెంటనే సెకండ్ సినిమా కూడా మీతోనే, అంటే సంథింగ్ రిలేషన్ బాండ్ అవ్వడానికి ఏదో రీజన్ అయ్యి ఏదో లాక్ అయ్యి ఉండి ఉంటుంది కదా సార్ని, అసలు ఏ రకంగా లాక్ చేశారు మీరు? అంటే అన్ని చెప్తే తెలిసిపోద్దండి. పర్లేదండి, తెలియకూడదు. సోలాడిబిట్టి చెప్పాడండి. చూసారు, ఒరే బుజ్జిగా చేశారు, మళ్ళీ వెంటనే మళ్ళీ మీతోనే చేశారు. ఇంకా అతను ఇంకా ఏ హీరోతో మళ్ళీ చేస్తున్నాడు? అదే, వెంటనే మళ్ళీ మీతోనే ఇంకోటి చేస్తున్నా సార్. ఏమిటిది ఉద్యమం అండి? లేదంటే ఒక్కటి పర్టికులర్ గా చెప్పలేను. అంటే ఏదో కాన్షియస్గా ఓకే ఇప్పుడు ఏదో అట్లా కూడా కాదు కదా, ఇట్ హ్యాపెండ్ అంతే. మా సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరు 100% హ్యాపెండ్ అన్నారు కదా, మరి ఇంత హ్యాపెండ్? ఇట్స్ హ్యాపెనింగ్. ఓకే, సో స్టోరీ మీకు నరేట్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ అని చెప్పేటప్పుడు అంటే మీకు ఎలా అనిపించింది? సో లాక్డౌన్ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసాం ఆఫీస్లో. సో కలిసినప్పుడు సినిమా చేద్దాం డిసైడ్ అయ్యాం. సో ఎలాంటి సినిమా చేద్దాం, అది ఒరే బుజ్జిగా ఉండకూడదు, కొత్తగా ఉండాలి అని చెప్పి అనుకొని వీవర్ డిస్కసింగ్ ఐడియాస్ అనమాట. చాలా ఐడియాస్, ఒక 4-5 ఐడియాస్ వచ్చాయి. అందులోని ఇది మాకు బ్యాక్ సెట్టింగ్ అనిపించింది. సో అప్పుడు వచ్చేసి స్టార్ట్ చేసాం. సో నాకు ఏంటంటే, నాకు ఐడియా స్టేజ్ నుంచి కూడా తెలిసింది, అక్కడి నుంచి డెవలప్మెంట్ అప్పుడు కూడా నాకు ఎప్పటికప్పుడు మొత్తం చెప్తూ ఉండేవారు, నాతో డిస్కస్ చేస్తుండేవారు. సో నాకు మొత్తం కంప్లీట్గా తెలుసు, ప్రాసెస్ అంతా తెలుసు. సో నాకు స్క్రిప్ట్ తీసుకొచ్చి చెప్పి అట్లా కాదు, మొత్తం ప్రాసెస్ అంతా ఉంది నేను ట్రావెల్ అంతా కూడా. సార్ అంటే ఒరే బుజ్జి గారు, ఒరే బుజ్జిగాడు అంటే ఆ సినిమా ఎంటర్టైన్గా లవ్ స్టోరీతో క్యూట్గా వెళ్ళింది కాబట్టి రాజ్ తరుణ్ గారితో మళ్ళీ నెక్స్ట్ ఫిలిం కొంచెం డిఫరెంట్గా ఉండాలనే తీసుకున్నారా కాన్సెప్ట్, లేకపోతే ఆల్రెడీ ఈ స్టోరీ అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారు? లేదండి, లేదు, అప్పటికప్పుడు ఈ సీరియస్ తర్వాత సినిమా చేద్దాం కలిసి ఇమీడియట్గా. ఓకే డన్, ఎలా చేద్దాం, ఏ కైండ్ ఆఫ్ లైన్కి వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న సినిమాకి లాగా కాకుండా డిఫరెంట్గా చేద్దాం అనుకుంటాం. ఆ డిఫరెంట్గా ఎలాగ అనేసి ఒక రకరకాల లైన్స్ అనుకొని ఫైనల్గా ఇది ది బెస్ట్ అనేసి ఫిక్స్ అయ్యాం. అంటే మాకు కూడా ట్రైలర్లో చూస్తే మాకు అనిపిస్తుంది పూర్ణ గారిని ఒక సీఎం కూతురుగా పెట్టారు మొత్తం. అంటే కేసు అంతా కూడా ఆవిడ మీద తిరుగుతుందేమో అని అనిపిస్తుంది. అంటే యాక్చువల్గా ఒక 5-6 లేయర్స్ ఉంటాయండి. తను ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు, తన లైఫ్ స్టైల్, తనకు తనకు గర్ల్ ఫ్రెండ్, లైక్ ఫేక్ కరెన్సీ ఇష్యూ, డ్రగ్స్ ఇష్యూ, ప్రిన్స్ ఇష్యూ, పూర్ణ ఇష్యూ, ఇలాగా హేమల్ హీరోయిన్ ఇష్యూ, ఇలాగ 5-6 లేయర్స్ 1x1 అలాగ రన్ అవుతూ ఉంటాయి.
సో వీటన్నిటికీ కంక్లూజింగ్ ఒక సొల్యూషన్ క్లైమాక్స్కి వస్తుంది. డ్రగ్స్ కూడా అన్నీ ఉన్నాయండి. పూర్ణ గారు అంటే ఒక సీఎం కూతురు డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం అనేది పర్సనల్ ఎవరు ఎవరి ఇష్టం వాళ్ళదండి బేసికల్గా. సో అందులో క్యారెక్టర్ ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అయింది తను తీసుకున్నాం. అదే మాకు ఇక్కడ పుట్టుమచ్చ అనేది దాన్ని బట్టి ఐడెంటిఫై చేసాం పూర్ణ గారే అని. ఫస్ట్ ఇంకా వేరేదేమో అని అనుకున్నాం యాక్చువల్లీ. సో స్క్రీన్లో చూస్తే ఈవిడే ఈవిడే ఫిక్స్ అయింది అన్నమాట. ట్రైలర్ తెలియకుండానే వేసాం ఓకే కానీ అలా చెప్పండి. అంటే ఇందులో లవ్ స్టోరీ చూసాము అంటే మీది ప్రీవియస్ ఫిలిమ్స్తో లవ్ స్టోరీ కుమారి 21 ఇఫ్లో కెమిస్ట్రీ కానీ ఇందులో ఎక్కువ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మీకు అనిపిస్తుంది అంతే బట్ ఉంది కదా ఉంది ఎక్కువ ఉండదండి. ఎక్కువ ఉండదా? ఎక్కువే ఉండదండి. అంటే ట్రైలర్ లో చూపించిన బేసికల్గా ఇది ట్రెండీ సినిమా అండి. ట్రెండ్కి దగ్గరగా ఉంటుంది. బయట కరెంట్ మార్కెట్లో ఎలాంటి రిలేషన్ ఎలా రన్ అవుతుంది దానికి దగ్గరగా ఉంటుంది అన్నమాట. సో బేసికల్గా ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారు, ఒక ఎమోషన్లో వాళ్ళు కలిశారు, కిస్ చేసుకోవడం చాలా కామన్ రియల్ లైఫ్లోకి వెళ్తే. సో అలాగా ఆ ప్రాసెస్లో ఆ క్యారెక్టర్ ఉంటుంది. అంటే రాజ్ తరుణ్ గారిలో రాజ్ తరుణ్ గారిని అలా కూడా ఎక్కువగా చూపించారు కదా ట్రైలర్లో. అంటే ఫిలింలో ఎంతవరకు కంటెంట్కి ఎంతవరకు ఉంది అనేది మాకు తెలీదు. ట్రైలర్లో కరెక్ట్గా మాది 2 నిమిషాలు ట్రైలర్లో 2 షాట్లు ఉంటాయండి. మీరు అలాగే ఎక్కువ చూపించారు నాకు అర్థం కావట్లేదు. మీరు ట్రైలర్ మొత్తం చూసినా 2 షాట్లు రిపీట్ చేసుకుని చూసారని చెప్పారు 2 షాట్లు. పోస్టర్స్ కూడా ఉన్నాయి కదండి బయట. ఒక్కటే పోస్టర్ ఉందండి. పోస్టర్లు ఇంకా 30 ఉన్నాయి. అవి కూడా పట్టించుకోవాలి. వాలంటైన్స్ డే రోజు ఆ పోస్టర్ రిలీజ్ చేస్తాం. ఎస్ 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 అవును. సో ఇంతకీ స్టోరీ ఎలా ఉండబోతుంది సార్? సో పర్ఫెక్ట్ థ్రిల్లర్ అండి. ఒక 2 అవర్స్ చాలా ఎంగేజింగ్ థ్రిల్లరా. మాకు ఏంటంటే ట్విస్ట్లు ఉంటాయేమో అనిపిస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది? ఉంటుందండి, థ్రిల్లింగ్గా ఉంటుంది. లైక్ 2 అవర్స్ ప్యాక్డ్గా ఉంటుందండి. కూర్చోబెడతారు సార్? అలాగే చాలా ఎంగేజింగ్ ఉంటుంది. 3 ఫిలిమ్స్లో కూర్చోబెట్టారు కదా. అంటే అందులో వేరేలా కూర్చోబెట్టారు, ఇందులో వేరేలా కూర్చోబెడతారు. ఎస్ అదే ఆ డిఫరెన్సెస్ కనిపిస్తుంది సార్. అదే ఎలా ఏంటంటే ఇప్పుడు మీకు ఇంత స్టోరీ చెప్పారు, ఇప్పటి వరకు మీ జోనర్ అంతా ఒక డిఫరెంట్. సో ఇప్పుడు ఈ ఫిలిం చూసుకుంటే వాటితో కంపారిజన్ చేసుకుంటే ఇంకా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. సో మీకు ఎలా అనిపించింది, అంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎలా వచ్చింది? నాకు ఐడియా అప్పుడు అనుకున్నప్పటి నుంచి చాలా ఎక్సైటింగ్ ఉందండి. నాకేంటంటే చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, 2 అవర్స్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా. అండ్ నాకు చాలా కొత్తగా ఉంటుంది, ఈయనకి చాలా కొత్తగా ఉంటుంది, మా డిఓపి ఆండ్రూ గారికి చాలా కొత్తగా, అందరికి. అంటే మీ ఎవ్వరూ కూడా అటెంప్ట్ చేయని జానర్ ఇది ఇంతకుముందు. ఇందులో చాలా మంది క్యారెక్టర్స్ కనిపించేస్తున్నాయి మాకు. వాళ్ళందరూ కూడా వేరే యాక్టర్స్ కూడా వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు చేసిన రోల్స్ లా కూడా ఉండవు ఇందులో. వాళ్ళు ప్లే చేసిన రోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ధనరాజ్ కానీ, మదనందన్ కానీ, ప్రిన్స్ కానీ, పూర్ణగర్ కానీ, భూపాల్ కానీ, ఎవరైనా సరే ఇంతకు ముందు రోల్స్ ప్లే చేయలేదు. సో అది అందరికి కొత్తగానే ఉంటుంది. ఎప్పుడు మదనందన్ గారు అంటే ఒక కమెడియన్ కానీ అలాంటి క్యారెక్టర్స్ చూస్తాం తప్ప పోలీస్ క్యారెక్టర్లు అతను చూడలేదు. అజయ్ గారు కానివ్వచ్చు అండ్ కోటా గారు ఎక్స్పెషల్లీ. సో అతని స్టోరీ ఎలా ఉండబోతుంది సార్? చాలా 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 మళ్ళీ చాలా డేస్ తర్వాత మళ్ళీ ఫిలింలో ఫుల్ లెంత్ ఉంది అని విన్నాం మేము. అవును, అంటే యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి కోట గారు. మాకేంటంటే చాలా పెద్దరికంగా ఉండే వ్యక్తి కావాలి. ఎవరు ఏంటి అని చూస్తే కోట గారు కనిపించారు. సో ఆయన తనకున్నటువంటి ఏజ్ దృష్టిలో పెట్టుకొని తన సీన్స్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. తను ఫస్ట్ అంత లాంగ్ లొకేషన్ రాను అది ఇది అనేసి అన్నారు, కానీ మనసు వచ్చిన తర్వాత ఆయన ది బెస్ట్ అండి. ఆయన ప్రజెంటరీ అందువల్ల అన్ని సినిమాలు చేయగలిగారు. అతను ఏదైనా షార్ట్ చేసినప్పుడు మనకు అన్సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, సార్ అది అంటే బాగాలేదా, అంతే కదా, ఇంకేం కావాలి, ఒకటన్న అనేవాడు. అసలు ఎలా ఒప్పించారు సార్? అంటే ఎలా స్టోరీ నరేట్ చేసేటప్పుడు ఎలా అంటే ఒప్పుకోవడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి కదా. బాగుంటుందండి తన క్యారెక్టర్, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అది స్టోరీ విన్న తర్వాత. సార్ ప్రిన్స్ కూడా పాము హైట్, క్యూట్, పర్సనాలిటీ అంతా బాగుంటుంది సార్. విలన్ విలన్గా కొంచెం నెగిటివ్ షేడ్లో కనబడుతున్నాడు మాకు. మీకు ఎలా కనిపించాడండి? అంటే చాలా కోపంగా మీరు అవసరమైన అన్ని వదిలేసి లేదు అంటే నెగిటివ్ అంటారు కదా. నెగిటివ్ కాదా? ఆయన ఫాస్ట్ ఉంటుంది డైలాగ్స్, అప్పుడప్పుడు అలా ముందుకు వచ్చి వింటూ ఉండాలి. ఓకే, సో ఇంకా మీతో పాటు చేశారు కో యాక్టర్స్గా. సో అంటే తనది పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది, లైక్
ఎక్కువగా మాకు ట్రైలర్లో తనకు అనిపించలేదు, ఒక క్యూట్గా స్మైల్ ఇస్తూ ఒక 2-3 షార్ట్స్ మీరు ఇందాక చెప్పారు కదా, మా ట్రైలర్లో రెండే ఉన్నాయి, మీరు ఎక్కువ చేసి చెప్తున్నారు. సన్ ట్వైలైట్ టైంలో తను క్రైయింగ్ ఉంటుంది ఎమోషనల్గా. ఎస్ ఎస్ ఉన్నాయి తన షార్ట్స్ కూడా ఉన్నాయి. సో అంటే ఫిలిం ఎలా ఉండబోతుంది అంటే మీకు ఎలా, మీకు బాగా మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ అమేజింగ్, అంటే బయట చాలా చిల్డ్రన్గా చాలా కూల్గా ఉంటారు బట్ స్క్రీన్ మీద ఆ కెమెరా ఆన్ చేసేసరికి షీ వాజ్ కంప్లీట్లీ ఇంటూ దట్ రోల్. షీ డిడ్ అమేజింగ్ రోల్. అంటే ఆవిడ కూడా ఇప్పటిదాకా నా క్యారెక్టర్ చేయలేదు, ఇందులో మాత్రం షీ రియలీ డిడ్ ఇట్. చాలా సీరియస్గా చూపించారు సార్ పూర్ణ గారిని కూడా. అంటే ఆవిడని ఆ క్యారెక్టర్కి చూస్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటి? పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అండి తను. ఓకే, తను చాలా ఎమోషన్స్ ప్లే చేయాలి అందులో సినిమాలో. ఆవిడలో ఆ టాలెంట్ ఉందనిపించింది. తనకు స్టోరీ చెప్తే షాక్ అయ్యే సార్, నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు సార్, దీంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి సార్, అక్కడ అమ్మాయి మేడం అలాంటి పర్సన్ చేయాలి అని చెప్పేసి తను డెఫినెట్గా. యాక్చువల్లీ మేము తనకు అనుకున్నప్పుడు కూడా క్యారెక్టర్ అంత పెద్దగా లేదు, ఉండి క్యారెక్టర్ కానీ ఆ ఎమోషన్స్ లేవు. ఇప్పుడు బేసికల్గా ఫస్ట్ మేము కథ అనుకుని ముందుకెళ్తున్నాం, మాకు హీరో రాజు అనుకున్నప్పుడు ఏంటంటే రాజు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కొన్ని డిజైన్స్ మారుస్తూ ఉంటాం, తనకు సింక్ అయ్యే విధంగా ఫర్దర్ సీన్స్ కూడా మనం ఇమాజినేషన్లో హీరో అంటే తనకు కథ అనిపిస్తూ ఉంటాడు అయిపోతుంది. సో అలాగా మా కథ సగం మేకింగ్ అయ్యి లైక్ స్క్రీన్ ప్లే ఫినిషింగ్ అయ్యే టైంలో మేము ఆర్టిస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాం. కన్ఫర్మ్ చేసుకునేసరికి ఏంటంటే ఇంకా సీన్లో ఉన్నటువంటి ఆవిడ అలా పర్ఫామ్ చేయగలరు కదా, మాకు కనబడుతుంది ఆర్టిస్ట్, దానివల్ల ఆ క్యారెక్టర్ చాలా బిల్డ్ అయి ఉందన్నమాట. కానీ మేము తిరిగి చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది అంత క్యారెక్టర్, అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారో చిన్న టెన్షన్. ఫైనల్గా వినగానే ఆవిడ ఫస్ట్ షాక్ అయ్యారు కానీ బాగా చేశారు. అంటే ఈ డ్రగ్స్, సీఎం కూతురు, పోలీస్ స్టేషన్, ఒకే వెహికల్లో 2 ఇన్సిడెన్సెస్, మళ్ళీ లవ్ స్టోరీ, సో మాకు అసలు అర్థం కావట్లేదు సార్. అది ఆల్ ఎమోషన్స్ ఉంటాయండి, లైక్ 5-6 లేయర్స్ రన్ అవుతుంటాయండి, అన్ని లేయర్స్కు ప్రాపర్ కంక్లూజింగ్ ఉంటుందండి. సో ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్గా చేద్దాం ఇప్పుడు అది ఏందని అనుకున్నాం, కానీ ఎట్ ది సేమ్ టైం చాలా ఎంగేజింగ్గా ఉండాలి, కొత్తగా ఉండాలి, బాగుండాలి, ఇలాంటివన్నీ మేము దృష్టిలో పెట్టుకొని చేసాము. ఎస్పెషల్లీ రాజ్ తరుణ్ గారిని ఒరే భుజగడి తర్వాత మళ్ళీ ఈ ఫిలింకి తన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు సార్? అంటే వేరే హీరోని ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పటివరకు అన్ని ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీస్ బాగా చేశారు కదా కంప్లీట్గా, ఎప్పుడు ఇలాంటి ట్విస్ట్ థ్రిల్లర్ సస్పెన్స్ ఇలా ఎప్పుడు చేయలేదు మీ చేసే ఫిలిమ్స్ అన్నీ కూడా. సో మరి తన గురించి సెలెక్టివ్గా తీసుకున్నారా స్టోరీ? అంటే యాక్చువల్గా ఫస్ట్ హీరో సెలెక్ట్ అయ్యాక కథ సెలెక్ట్ అయిందండి. మరి తన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అదే లాక్డౌన్ తర్వాత మాకు అలా ఒరే భుజగతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, నేను ఆప్షన్ ఇవ్వలేదండి, మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దాంతో లాక్డౌన్ అప్పుడే ఓపెన్ అవుతున్న టైంలో 8 మంత్స్ ఖాళీగా ఇంట్లో కూర్చున్నాం కదా, ఇమ్మీడియట్గా సినిమా చేద్దాం అనేసి ఇద్దరం అనుకున్నాం. దాంతో ఇక అలాగా ఆటోమేటిక్గా జరిగిపోయింది అంతే, తన్నే నేను సెలెక్ట్ చేసుకోండి, ఆయన సెలెక్ట్ చేసి ఎన్ని కాదు, 8 మంత్స్ ఖాళీ కూర్చున్నాం, ఇమ్మీడియట్ సినిమా చేద్దాం. బట్ ఆల్రెడీ మనం ఒరే భుజగా ప్రూవ్ అయిన ఉన్నాం, అప్పుడు ఒరే భుజగా రిలీజ్ కాలేదు ఇన్ఫ్యాక్ట్, బట్ మేము అది హిట్ అని అప్పటికే ఫిక్స్ అయి కూర్చున్నాం. సో అది ఆ జోనర్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామనేసి అలాగా హీరో సెలెక్ట్ అయ్యాక కథ రాసుకోవడం జరిగింది. లాక్డౌన్ నుంచి రిలీజ్ చేసి కేసీఆర్ గారు పర్మిషన్స్ ఇవ్వగానే ఫస్ట్ ప్రొడక్షన్ మీదే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నిజంగా మాదే స్టార్ట్ అయింది. మా స్టోరీ డిస్కషన్ జరుగుతున్న టైంలో కూడా బయట ఎక్కడ రెస్టారెంట్స్ లేవు, లేవు, అందరూ ఎవరి ఇంట్లో నుంచి వాళ్ళు క్యారేజీలు తీసుకొని వచ్చేసి ఎవరు మాస్క్లు వాళ్ళు పెట్టుకొని ఆ సీన్స్ ఎలా చేంజ్ చేస్తారు మరి స్క్రిప్ట్ రైటింగ్ లో? ఓకే. అండ్ కరోనా అంటే ఎవరికి కూడా ఒక్క పర్సన్కి కూడా పాజిటివ్ రాకుండా అంత జాగ్రత్తగా ఎలా చేశారు సార్? సార్ అంటే మా ప్రొడక్షన్ హౌస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారండి, మేము అందరికి పీపీ టికెట్లు ఇచ్చాము, మాస్కులు ఇచ్చాము, శానిటైజేషన్స్ పెట్టాము, లొకేషన్లు ఆల్ లైక్ ఆల్ ప్రాపర్టీస్ శానిటైజేషన్ చేస్తూ జాగ్రత్తలు తీసుకున్నాం. స్టిల్ 1-2 రోజులు షూటింగ్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఎవరికో ఫీవర్ కాఫ్ అనగానే ఇమ్మీడియట్గా అదొక బెస్ట్ రీజన్ అనమాట. ఏంటి రావట్లేదంటే సార్ ఫీవర్ కాఫ్ ఉంది సార్ రమ్మంటే వస్తానంటే బద్దగా ఉంటే హలో సార్ జ్వరం ఉంది అనగానే అవునా కాదు అది ఇప్పుడు బేసిక్గా మన కోవిడ్ వచ్చిన తర్వాత భయంకర ఎక్స్క్యూజ్ అది. అవును, ఇంకొద్దు ఇంట్లో ప్రశాంతంగా ఉండండి. లేదంటే ఒకవేళ ఎవరికైనా ఫీవర్ కానీ కాఫ్ కానీ ఉన్నాడు బేసిక్గా ఏంటంటే మనకి ఏమై ఉంటుంది అంటే వాళ్ళకి మాత్రం కాదు అందరికి ఎఫెక్ట్ అవుతుంది కదా. అవును,
సో అందుకని చెప్పి తప్పదు ఇంకా బట్ ఎక్కువ జరగదు ఒకటి ఒకసారి జరిగిందండి ఒకరోజు వన్ టూ డేస్ అయితే ఇంకోటి కూడా అక్కడ ఒక రకంగా అది టెన్షన్ జాబే ఇప్పుడు మనకు అఫ్ కోర్స్ వ్యాక్సిన్ వచ్చింది కరోనా ఇంకా మార్కెట్లో ఉంది కానీ వ్యాక్సిన్ వచ్చింది కానీ ఇప్పుడు మనం చాలా లైట్ ఒక దాని మీద దాని కరోనానే లైట్ తీసుకుంటున్నాం వ్యాక్సిన్ వచ్చింది ఏంటి రెండు రోజులు వస్తే తగ్గిపోతుంది చాలామందికి వచ్చింది చాలామందికి తగ్గింది పెద్దవాళ్ళకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కూడా సో ఇప్పుడు ఈ ఫీలింగ్లో ఉన్నాం కానీ అప్పుడు అలా లేము తెలియని భయము బెంగా ఎందుకు అంటే కోవిడ్ కాదు డెత్ రేటింగ్ కూడా అలాగే ఉంది అందువల్ల చావు అంటే ఎవరికైనా భయమే కదండి డెత్ రేటు ప్లస్ మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఎస్పెషలీ వాట్సాప్లో వాళ్ళు న్యూస్ ఛానల్ కానీ దారుణం తయారు వాట్సాప్లో ఫార్వర్డ్లు ఉంటాయి ఆడు కూర్చొని బోర్ కొడుతుంది ఆడు కథ రాస్తాడు కోవిడ్ గురించి ఎంత కథ రాసి పంపిస్తుంది అంటే వాళ్ళు నచ్చిన ఒమి చేస్తుంటారు అది అది లెజిట్గా కాదని తెలియదు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు తెలియదు వంద అంటే వందలు వందలు వస్తూ ఉంటాయి ఎవడు పడితే ఆడు పంపిస్తూ ఉంటాడు సోషల్ మీడియాలో పెట్టేస్తుంటారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఒకటేమి ఇది అంటాడు ఇంకోటి అదంటాడు వాడు ఉసిరికాయ తింటారు అదంటాడు వాళ్ళు ఇష్టం ఇంకా సో అప్పుడు ఏది నమ్మాలో ఏది నమ్మదో నమ్మకూడదు తెలియదు సో భయం కూడా చాలా రూమర్స్ బాగా స్ప్రెడ్ అయినాయి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కనీసం మనకి కొంతవరకు ఇప్పుడు మనకి మీరు మాస్క్ పెట్టుకుంటున్నారా షూటింగ్ అప్పుడు కాదు మామూలు టైంలో మాస్క్ పెట్టుకుంటున్నారా పెట్టుకోవట్లేదు ఇప్పుడు ఇప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉన్నారనిపిస్తే ఒకసారి ఏదో పెడతారు లేదు మీకు ఉక్కు పోస్తే జస్ట్ ఇలా కిందికి పెడతారు ఇక్కడ దాకా పెట్టుకుంటారు ఇక్కడ దాకా పెట్టుకుంటారు ఉప్పు రావాలి కదా ఉక్కు పోయకూడదు కదా సో అప్పుడు యూనిట్లో అందరూ మాస్క్ పెట్టుకున్నారు సో మాకు ఎండల్లో షూటింగ్ జరిగిన సందర్భాలు ఉన్నాయి ఉక్కుపోత చెమట అయినా సరే పెట్టుకొని ఎక్కడ సార్ లొకేషన్ అంతా హైదరాబాద్లోనే అంతా అంతా హైదరాబాద్లోనే సెట్ సెట్ కాదు రకరకాల ప్లేసెస్ ఓకే ఓకే ఆ టైంలో కూడా పర్మిషన్స్ ఇచ్చారు అంటే ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది ఓకే సో నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నట్టున్నాయి సార్ మీకు కదా అంటే ఎన్ని ఎన్ని ఫిలిమ్స్ సార్ రెడీగా ఉన్నాయి సో రెండు సినిమాలు షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయండి ఇంకొకటి స్టార్ట్ అవుతుంది విజయ్ గారితో ఇంకొక స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇంకొక సినిమా మళ్ళీ రాసేసుకున్నారు సార్ స్టోరీ అది రీమేక్ అండి అదా అంటే ఈసారి కథ అంటే ఎలా వచ్చింది అంటే ఎలా పుట్టిందని ఇట్స్ రీమేక్ అండి డ్రీమ్ గర్ల్ సినిమా రీమేక్ డ్రీమ్ గర్ల్ హిందీ డ్రీమ్ గర్ల్ ఈ డ్రీమ్ బాయ్తో తీస్తున్నారు అయ్యో నిజంగానే సార్ అంటే ట్రైలర్ చూసిన తర్వాత రాజ్ తరుణ్ గారు ఇప్పటి వరకు చూసే ఫిలిమ్స్తో కంపారిజన్ చేస్తే తను సీరియస్గా ఫేస్ కానివ్వచ్చు తన చాలా యూనిక్గా కనిపించారు సో అందులో డైరెక్షన్ అంటే ఎంత నెక్స్ట్ ఏంటి అనే ఒక క్యూరియాసిటీని ఎంత ఉంది ట్రైలర్లో సో ఎవరు డైరెక్టర్ అని చూస్తే అప్పుడు విజయ్ సార్ కనిపించారు సో ఫైనల్గా అంటే ఎలా ఉండబోతుంది ఫిలిం ఇప్పటికే పాపం చాలా టైమ్స్ చెప్పేసి ఉండుంటారు మాకు ముందే అక్కడ బయట నుండి వచ్చారు ఇంక పర్సనల్ ఏం అడగద్దు ఓన్లీ ఫిలిం గురించి అడగాలని నెక్స్ట్ ఫిలిం ఏంటి ఏంటి అని అడగొద్దన్నారు అసలు అందరూ ఇప్పటివరకు చాలామంది అడిగేశారు మంజీషా గారు నెక్స్ట్ ఎవరితో చేస్తున్నారు మీ ఫేవరెట్ హీరో ఎవరు నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారు ఇవన్నీ కాదు పర్సనల్ ఇంటర్వ్యూ తర్వాత తీసుకొచ్చి ఇంక ఫిలిం గురించి ఇంకా ట్రైలర్ టీజర్ గురించి అంతకన్నా ఇంకేం అడుగుతాం సార్ చాలా ఎంగేజింగ్గా ఉంటుందండి టూ అవర్స్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అన్నది గెస్ట్ చేయలేరండి అంత ప్యాక్డ్గా ఉంటుంది ఫైనల్లీ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది సార్ క్యాస్ట్ మాత్రం అంత డిఫరెంట్గా పర్సన్స్ అందరినీ చూస్ చేసుకున్నారు సార్ వాళ్ళకి ఇచ్చే క్యారెక్టర్స్ కూడా ఏంటంటే ఒక కమెడియన్కి ఇచ్చే క్యారెక్టర్ కమెడియన్గా లేదు ఒక పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారు అండ్ ప్రిన్స్ గారికి మరి చాలా కూల్గానే ఉంటుంది అని అంటున్నారు కానీ ఇప్పటి వరకు తన్ని ఆ రోల్ ఎప్పుడు చేసిన క్యారెక్టర్ ప్రిన్స్కి ఇచ్చారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఈవెన్ హీరో గారు కూడా ఎప్పుడు చేయలేని క్యారెక్టర్ హీరో గారికి కూడా ఇచ్చారు అంటే ఎలా ఇది ఎలా డిజైన్ చేసుకున్నారు క్యాస్ట్ అంతా అదే నెక్స్ట్ లెవెల్ అండి మాది ఏంటంటే మంచి స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత క్యాస్టింగ్ వైజ్ కూడా మనకు ఎలాగూ క్యారెక్టర్స్ కూడా మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చాయి దీనికి మేమంతా గ్రూప్ డిస్కస్ చేసుకుంటాం రెగ్యులర్గా మా నంద్యాల రవి మధు తను నేను కూర్చొని దాంట్లో క్యాస్టింగ్ కొత్తగా ఉండాలి అనేసి ప్లాన్ చేసుకున్నాం ఓకే సో మీకు మీరు చెప్పండి రాస్తారు ఇంకా ఫైనల్గా ఇంక ఇబ్బంది పెట్టినాం సో అంటే ఫిలింలో మీకు బాగా ఇష్టమైన రోల్స్ కానివ్వచ్చు అంటే మీ క్యారెక్టర్ కాకుండా పూర్ణ గారి క్యారెక్టర్ చెప్పారు బట్ అంటే కొన్ని ఉంటుంది కదా ఎస్పెషల్లీ ఈ రోల్ బాగా నన్ను అట్రాక్ట్ చేస్తుంది అని అనిపించింది పూర్ణ గారు చెప్పేసి అంటే ఇప్పుడు భూపాల్ క్యారెక్టర్ కూడా వే హీ ప్లేడ్ ఇట్ హీ డిడ్ అ గ్రేట్ జాబ్ ధనరాజు అండ్ ఇప్పటిదాకా తను కామెడీ రోల్స్ అని చూసాం ఇందులో చాలా డిఫరెంట్గా చూస్తాడు అండ్ హీస్ అన్ అమేజింగ్ యాక్టర్ యాక్చువల్లీ ధనరాజు చాలా మంచి పర్ఫార్మర్ నాకు తెలిసి ఇప్పటిదాకా దానికి అవకాశం దొరకలేదు ఇప్పుడు దొరికింది ఈ సినిమాలో అయితే ఈ డిడ్ అన్ అవుట్స్టాండింగ్ జాబ్
అండ్ అందరూ కూడా అంటే నాకు చాలా వరకు కూడా ప్రతి క్యారెక్టర్ కూడా అలా కొత్తగానే ఉంటుంది మధునందన్ కానీ అందరిది కూడా. సో నాకు నాకు ఫేవరెట్ అయితే పూర్ణ గారు, బట్ అందరి క్యారెక్టర్ చాలా బాగుంటాయి. సో అంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది బాగా విజయసార్కి మీకు బాగా కుదిరింది కాబట్టి విజయసార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అంటే బాగా నచ్చిన క్వాలిటీస్ కానివ్వచ్చు లేదు అంటే దీపం చేస్తే చెప్తా లేదు సార్ అయినా చెప్పాలి సినిమా పాపం వరుసగా థర్డ్ సినిమా కూడా మీతోనే అండి. లేదు ఇది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే పక్కన పిల్లలు వచ్చిన సరే చాలా ప్రశాంతంగా ఉంటారు తెలిసిపోతుంది చాలా ప్లెజెంట్గా ఇప్పుడు ఆ చిన్న స్మైల్ వేసుకుంది ఇప్పటిదాకా ఒక్కసారి కోపం చూడలేదు ఇంట్లో ఈయన చెప్పాలంటే నాకు కోపం వచ్చిందండి అంటే అవునా అనుకుంటాను తప్ప ఎప్పుడు చూడలేదు ఎప్పుడు స్మైల్ ఉంటుంది ఫేస్లోని. అండ్ బేసిక్గా యాక్టర్స్ అంటే క్లారిటీ కానీ యాక్టర్స్కి వచ్చే లిబర్టీ కానీ అండ్ ఎవరు వచ్చి సజెషన్ ఇచ్చేసరికి వింటారు క్రియేటివ్ గోలు ఇవన్నీ ఉండవు. అంటే సినిమా అంటే నేను డైరెక్టర్ నా సినిమా అన్నట్టు ఎప్పుడు చూడరు ఆయన, ఇట్స్ కలెక్టివ్ టీమ్ వర్క్ అన్నట్టే చూస్తారు ఎప్పుడు కూడా. పేషెన్స్ కూడా చాలా ఎక్కువ సార్ బాగా కష్టం మాకు ఈ టూ డేస్లో తెలిసింది అయితే చాలా కష్టం. సో అంటే ఇట్స్ కలెక్టివ్ టీమ్ వర్క్ అంటే అండ్ పనిచేసే యాక్టర్లు అందరూ కూడా ఇంత ఫస్ట్ టైం వర్క్ చేసిన వాళ్ళు ముందు వర్క్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇంతగా ప్రేమించేస్తారు అనమాట. సో అందుకని చెప్పి ఏంటంటే అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఏదో ఇక్కడ నేను హీరో నువ్వు డైరెక్టరు నువ్వేమో ఆర్టిస్టు అట్లా ఉండదు అందరూ అన్ని ఇది మన సినిమా అన్నట్టు అందరూ పనిచేస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి సెట్ అసిస్టెంట్ దగ్గర నుంచి కెమెరామెన్ దగ్గర నుంచి వేరే ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎవరు ఏ ఆర్టిస్ట్ వచ్చినా అందరూ అలాగే పనిచేస్తారు ఇది మన సినిమా అన్నట్టు పనిచేస్తారు. సూపర్. సో అది నేను చాలా బాగా మెయింటైన్ చేస్తాను. సార్ రాజ్ తరుణ్ గారి గురించి ఇంకా అలాగా థర్డ్ సినిమా తీస్తున్నారంటే మీకు ఎంత ఇష్టం అర్థమైపోయింది. సో ఇప్పటి వరకు 3 ఫిలిమ్స్ అంటే 2 ఫిలిమ్స్ థర్డ్ ఫిలిం ఇది ఒరే బుజ్జిగాడును ప్లస్ పవర్ ప్లే వదిలేయండి సార్ ఇంకా రిమైనింగ్ 2 ఫిలిమ్స్ చేశారు. బాగా అంటే ఇష్టమైన పర్సన్ ఎవరు? బేసికల్గా రైట్ నౌ ట్రావెలింగ్ అంతా రాజుతోటే ఉందండి, అందుకని పక్కే రాజు పక్కన ఉన్నాడు అందుకే పక్కన కూర్చోబెట్టేసాను సార్. అందుకే ఇష్టమైన హీరో అంటే రాజు అని చెప్పాలి. అందుకే మేము అడగలేదు రాజ్ తరుణ్ గారు కాదు ఆ 2 ఫిలిమ్స్ నుంచి కావాలి. 2 ఫిలిమ్స్ తో అంటే ఆండ్రూ గారు అలాని కాదు, ఇప్పుడు చైతన్య ఇష్టం అంటే నితిన్ ఇష్టం లేదని కాదు, కానీ చైతన్య ఏంటంటే 100% డైరెక్టర్స్ వ్యక్తి ఆయన బలం మొత్తం డైరెక్టర్ ఏది చేయమంటే చేస్తాడు. నితిన్ కొంచెం ఆలోచిస్తాడు, ఆలోచించి అవునా కాదా కరెక్ట్ చెప్తున్నావా లేదా, ఎందుకంటే అవసరమైతే క్రాస్ చెక్ చేసుకుంటాడు రైటర్స్తో కానీ వాళ్ళ ఫాదర్తో కానీ. అయితే చైతన్య వచ్చేసి బ్లైండ్గా డైరెక్టర్ చెప్పాడు అంటే అంతే ఫిక్స్. ఆ గుండెజారి గల్లంత స్టోరీ అసలు ఎలా వచ్చింది సార్? ఆ థాట్ లాస్ట్లోని టేబుల్ మీదకి ఎక్కించి హగ్ తీసు ఆ తర్వాత ఎంతమంది అలాంటి ప్రయోగాలు ఎన్ని చేశారు సార్? ఒక ట్రెండ్ని సృష్టించారు అది మాత్రం పట్టుకున్న అమ్మాయిలందరికీ. యాక్చువల్లీ గుండె జరిగినంత ఒక అమ్మాయి ఎమోషన్ అండి. మా సినిమా అన్నింటిలో లేడీస్కి బాగా ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అవును, వాళ్ళ మనోభావాలకి, వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ కోపాలకి, అన్నిటికీ భావోద్వేగాలకి లైక్ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. అందులో భాగంగా అలా చేశాను. ఒక లైన్ కోసం అయి ఉండొచ్చు, ఒరే బుజ్జిగా అయి ఉండొచ్చు, పరో పవర్ ప్లేలో కూడా ఉంటుంది. అందులో పూర్ణ గారి ఎమోషన్ ఉంది కదా తెలిసిపోతుంది. సో ఫైనల్గా సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. పవర్ ప్లే రాస్తారు గారు అమ్మాయి వదిలేస్తున్నారు అయ్యో లేదండి పవర్ ప్లే మాత్రం సూపర్ ఆల్రెడీ ట్రైలర్లోనే తెలిసిపోతుంది మాకు ఎంత ఉంది అనేది. సో 100% సక్సెస్ అయ్యి సూపర్ హిట్ అవ్వాలి, రేపు మంచి సక్సెస్ మీట్ అయితే రేపు ఈవినింగ్కి చేసేసుకోవాలి ఇదే షాంబర్లో అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.